మాట్లాడుతుంటే మా చాలా మరో స్పీకర్స్కితో అయితే మేము ముందు కూర్చొని ఇక్కడ అయితే నేను ఒక గ్లాస్ సోజి రవ్వ అయితే తీసుకున్నాను, ఇంకా స్వీట్కి సరిపోయినంత ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బాదం కిష్మిష్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె అయితే హీట్ అవ్వనివ్వాలి, నెయ్యి కూడా హీట్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించుకుంటున్నాను. సరిగా డ్రై ఫ్రూట్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇవైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా తీసుకున్న రవ్వ అయితే వేయించుకుంటున్నాను. రవ్వనైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే వేయిపోయింది, ఇప్పుడైతే పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే స్వీట్కి సరిపోయిన వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్లోనే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన వాటర్ అనేది మరగాలన్నమాట. చూసారు కదండి, మనకైతే వాటర్ అయితే మసలడానికి వచ్చాయి, షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది. ఇది కొంచెం మసలాలి అన్నమాట. ఇక్కడైతే మనకు మొత్తం షుగర్ కరిగిపోయింది, వాటర్ కూడా మసలుతుంది. ఇప్పుడు ఈ రవ్వ వేసుకుంటూ కలుసుకోవాలి. మనకు నచ్చితే కలర్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే తొందరగా దగ్గరకు అవుతుంది. కలుపుతూ ఉండాలి. ఇంకా అయితే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు పడేలాగా కలుపుతూ ఉండాలి. సరగండి, మనకు మొత్తం దగ్గర పడిపోయింది. ఇష్టం ఉంటే ఆరెంజ్ కలర్ వేయచ్చు, నేనైతే వేయను కలర్, ఎందుకంటే పిల్లలు కూడా తినేది ఉంటుంది కాబట్టి కలర్ అయితే వేయను. ఇంతేనండి స్వీట్ రెసిపీ, చాలా సింపుల్. మనం తొందరగా దేవునికి ప్రసాదంలాగా చేయాలంటే ఇది బెస్ట్ అండి, తొందరగా అయిపోతుంది, మనకు చాలా బాగుంటుంది కూడా. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.